నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇరవై మంది వచ్చరికి సీనియర్ జర్నలిస్ట్ ముందు రామారావు గారు ఉన్నారు సార్. నమస్తే సార్. నమస్తే బాబు. సార్, ఎన్నికలు అయిపోయాయి, గెలిచారు కూటమి. ఈ కూటమి గెలుపు కోసం రామోజీరావు గారు ఎంతో వేచి చూశారు. వేచి చూసిన తర్వాత ఆయన స్వర్గానికి అయితే వెళ్ళిపోయారు. సో అందులో భాగంగా చంద్రబాబు గారికి, అదేవిధంగా రామోజీరావు గారికి ఉన్న అనుబంధం గురించి, ఎందుకంటే ఈరోజు ఆయన అంతిమయాత్రలో కూడా చంద్రబాబు గారు పాడే. సో వాళ్ళిద్దరి మధ్య ఎలాంటి అనుబంధం ఉంది? అసలు చంద్రబాబు నాయుడిని హైలైట్ చేసింది రామోజీరావు. ఎన్టీ రామారావు గారి తాలూకు, ఆయన తాలూకు అంటే గవర్నమెంట్లో ఉంటుండగా నెంబర్ టూ చేసిందే రామోజీరావు. చంద్రబాబు నాయుడు చాలా యాక్ అంటే మామూలుగా వినయ విధేయతలతో నటించేవాడు. దీకు మన వెంకటేశ్వరరావు ఉన్నాడు కదా, ఇంకో వాళ్ళు పురంధరేశ్వర మొగుడు, కొంచెం యార్గెంట్గా ఉండేవాడు అన్నమాట. చంద్రబాబు నాయుడు యా హుజూర్ అన్నట్టుగా ఉండేవాడు, మీరు ఏం చెప్తారు అని. అలా ఉంటూ కూడా ఒక పత్రిక తన పొలిటికల్ కెరీర్కి సపోర్ట్ కావాలని ఆ రోజే గుర్తించారు. తర్వాత రామోజీరావు గారి దగ్గరికి వెళ్ళడం, ఆయన చేస్తున్న పనులు అంటే చెప్పడం, ఆయన తాలూకు ఆ కార్యక్రమాలు ఏమిటో ఏం చేశారో చెప్పడం, ఆయన సలహా తీసుకోవడం చేస్తుండేవాడు. మొట్టమొదటిసారిగా చంద్రబాబు పొలిటికల్ క్లాసెస్ నిర్వహించాడు. అది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ అన్నమాట, పొలిటికల్ క్లాసెస్. తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు సంయుక్త రాష్ట్రాలు కలిసి ఉంటుండే అన్నమాట. ఆంధ్రప్రదేశ్లో ఎవరు ఏ రాష్ట్రం నుంచి ఏం చేస్తున్నారు అన్నది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అంటే మెకానిజం ద్వారా తెలుసుకున్నది మాత్రం చంద్రబాబు నాయుడు. తర్వాత రైతులకి ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ సీఎం పిసి, అది కూడా రామోజీరావు గారి తరు సలహా. రామోజీరావు గారు సూచనగా ఈనాడులో ఏమి రాస్తుండేవారో దాన్ని తూచా తప్పకుండా ఆయన ఆచరించేవాడు. అంటే ఆల్మోస్ట్ ఆయన గురువులా తీసుకున్నాడు ఆయన్ని. ఈ వెన్నుపోటు అంటారు కదా, వెన్నుపోటు కాదు, అక్కడ లక్ష్మీ భారత్ చేస్తున్నటువంటి పనికి ఇంకా పార్టీ పడిపోతుందని అశోక్ గజపతిరాజు అంటే వాళ్ళ పిల్లర్స్ అన్నమాట, కళా వెంకట్రావు వీళ్ళందరూ, ఎర్రవ నాయుడు వీళ్ళందరూ చెప్తే అప్పుడు ఆ డెసిషన్ తీసుకున్నాడు అన్నమాట. ముందు చంద్రబాబు నాయుడు అడిగాడు, వస్తాను, వచ్చి మీకు అన్నీ వివరంగా చెప్తానంటే వాడు రావాల్సిన అవసరం లేదు, వాడు మొహం నేను చూడను అని చెప్పారన్నమాట. తర్వాత ఏంటంటే ఇక ఇలాగా ఎప్పుడు వెళ్ళాడంటే పార్టీ ఫండ్ 35 లక్షల రూపాయలు, అప్పుడు కార్పస్ ఫండ్ అంటారు అది. ఆ కార్పస్ ఫండ్ మీద చంద్రబాబు నాయుడు ఏం చేశారంటే అది ఎలాగ మిస్ఫైర్ అవుద్దేమో చెప్పేసి కార్పస్ ఫండ్ మీద అధికారం ఎవరికీ లేదు, మళ్ళీ ఎవరైతే గవర్నమెంట్ అంటే తెలుగుదేశం గవర్నమెంట్ ఫామ్ చేస్తారో వాళ్ళకే ఉంటుంది, ఇవే నాకు కానీ నీకు కానీ లేదంటే అప్పుడు దాన్ని తట్టుకోలేక ఇందరు ఆర్థికంగా కొంచెం అంటే వీళ్ళు తెలీదు లక్ష్మీపార్వతి దగ్గర కోట్లు ఉన్నాయి అప్పుడు వెళ్ళాడన్నమాట వైస్రాయ్ హోటల్కి. వెళ్ళిన తర్వాత జరిగింది మీకు తెలుసు కదా. సో ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులు అన్నిటికీ కూడా గురువు గారు ఎవరైనా ఉంటే అది రామోజీరావు. ఆ విశ్వాసం తన గుండెల్లో ఉండిపోయింది. ఎన్టీ రామారావు గారు ఒక 2000 ఎకరాలు ఇచ్చినట్టయితే రామోజీ ఫిలోసిటీకి ఈయన 1000 ఎకరాలు ఇచ్చాడు. అంటే గవర్నమెంట్ రేట్ ఏదో ఫిక్స్ చేస్తుంది, ఆ ఫిక్స్ చేసిన రేట్ ఇచ్చి మీరు తీసుకోండి అన్నాడు. కానీ మన ఆంధ్రప్రదేశం తాలూకు ప్రతిభ ప్రతిష్ట చిరస్థాయిగా ఉండిపోయేలా మీరు నిర్మించండి అని చెప్పారన్నమాట. అదే రామోజీ యూనివర్సిటీ. ఇక పోయినట్టయితే రెండోసారి ఇక్కడ మన చంద్రబాబు గారు అధికారంలో ఉంటుండగా కొన్ని పొరపాట్లు చేశాడు. అంటే ఆ పొరపాట్లు కాదు, అప్పుడే అంటే రాష్ట్రాలు విడిపోవడం, కొత్త రాష్ట్రం రావడం, అమరావతి నిర్మాణం, ఇవన్నీ ఆయనకున్న బాధలే ఆయనకున్నాయన్నమాట. చెప్పాడు రామోజీరావు గారు చెప్పారు, నువ్వు చేస్తుంది తప్పు, నీ విజన్ ఉండొచ్చు, నీ కళ్ళ ముందు ఒక ప్రమాదం జరుగుతుంటే ఈ ప్రమాదాన్ని అరికట్టి నువ్వు ముందుకెళ్ళాలి, కానీ నువ్వు ఎక్కడో 20 సంవత్సరాలు ముందుకెళ్తే కాదని చెప్పేసి చెప్పినప్పుడు కూడా దీనికి ఏంటి నా అనుభవం, నా తాలూకు నా స్టాండర్డ్ ఏమిటని ఉద్దేశంతో ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అయ్యాడు అన్నమాట. ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ ఫీల్ అవ్వడం వల్లే ఈయన డామినేట్ చేశాడు.
జగన్మోహన్ రెడ్డి. అంటే ఆయన ఓడిపోను అనే నమ్మకంతో ఉన్నాడు అప్పుడు. ఆ ఓడిపోను అనే నమ్మకంతో ఉండమే వీడికి అడ్వాంటేజ్ అయింది. సో ఓడిపోయాడు. అప్పుడు మళ్ళీ రామోజీరావు కలిసి వచ్చాడు. ఎందుకు కలిసి వచ్చాడంటే కలిసి వచ్చి రావడం కాదు, రామోజీరావునే కలుసుకున్నాడు. జగన్మోహన్ రెడ్డి పదవిలో సీట్లో కూర్చున్నప్పటి నుంచి ఇంకా రామోజీరావు గారికి టార్చర్ మొదలైంది. సీట్లో కూర్చున్నాడు, ఇంకా ప్రతిరోజు చంద్రబాబు తాలూకు సలహా ఆయన తీసుకోవడం. ఎందుకంటే ఒంటరి అయిపోయాడు, ఆరోగ్యం దెబ్బతినది, కొడుకు చనిపోయి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆయనకి బాగా ఒక కుడుబుధంలాగా సహాయం చేశాడు. అయినా ఉండవల్లి అరుణ్ కుమార్ దెబ్బకి వీళ్ళెవరు తట్టుకోలేకపోయారు. రామోజీరావు కేసులు కూడా అలా బిగుసుకున్నాయన్నమాట. రామోజీరావు గారు ఈ భూషాస్వామి చెప్పారు కదా, ఆక్రమించుకుంటామని చెప్పారు రామోజీ యూనివర్సిటీని. రామోజీ తాలూకు ఆస్తుల్ని సీజ్ చేశారు. అంటే వీళ్ళకి ఒక ఏనాడు పేపర్ అంటే ఒక గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మినిమం 10 ఎకరాలు ఇస్తుంది. 10 ఎకరాలు ఎంతకి ఇస్తుంది? ఎకరం 1000 రూపాయలకు ఎంతకి ఇస్తుంది? ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం చేశారంటే, నువ్వు చాలా చీప్గా నువ్వు ల్యాండ్ కొట్టేశావు, ఇప్పటి రేటు ప్రకారంగా కట్టు, లేకపోతే ఆ ల్యాండ్ సీజ్ చేస్తా ఉన్నారు. ఇలాంటి మాటలు ఆయన ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక కింగ్ మేకర్ లాగా ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళిపోయి ఓ 1000 కోట్ల ప్రాపర్టీని సీజ్ చేస్తున్నావు అంటే తట్టుకోలేకపోయాడన్నమాట. అందుకే అన్నాడు, నీ పతనం చూడకుండా నేను పోనన్నాడు. అలాగే ఆయన పతనాన్ని కల్లారా చూసిన తర్వాత పోయాడన్నమాట. సో ఇక్కడ చెప్పేది ఏంటంటే, రామోజీరావు గారికి చంద్రబాబు నాయుడికి ఉన్న అనుబంధం, తండ్రి కొడుకులకు మధ్య ఉన్నటువంటి అనుబంధం, ఎంత అయినప్పుడు కూడా రామోజీరావు గారి తాలూకు రుణం తీర్చుకోలేదు. ఇప్పుడు నేను చెప్తున్నానంటే పొలిటికల్ క్లాసెస్ అనేవి నిర్వహించాడు, అది ఈనాడులోనే హైలైట్ చేశారు. అలాగే రైతుల తాలూకు రైతువారి విధానాన్ని గురించి స్పెషల్గా క్లాసెస్ తీసుకున్నాడు, అది ఈనాడులోనే చదువుకున్నాం. అలాగే ఇక్కడ ఏమిటంటే, మొత్తం ఈ డిజిటల్ మీడియా ద్వారా ఏంటంటే, 2 రాష్ట్రాలు ఉన్నప్పుడు కూడా ఆంధ్ర తెలంగాణ ఈ రాష్ట్రాల్లో ఉన్న కలెక్టర్లు అందరూ ఎప్పుడూ టచ్లో ఉండేవారన్నమాట. మీ ఫండ్స్ ఎంత వచ్చాయి, మీరు ఎంత ఖర్చు పెట్టారు, మీకేమైనా కావాలా, అంటే ఎంత అప్డేట్గా ఉంటారు చూడండి. అది కూడా రామోజీరావు గారి ద్వారానే ఆయన ఆ నాలెడ్జ్ సంపాదించుకోగలిగాడు. కనుక ఒక తండ్రి రుణం తీర్చుకునే కొడుకులాగే అక్కడ బిహేవ్ చేశారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామోజీరావు గారికి టార్చర్ మొదలైంది. సీట్లో కూర్చున్నాడు, ఇంకా ప్రతిరోజు చంద్రబాబు తాలూకు సలహా ఆయన తీసుకోవడం. ఎందుకంటే ఒంటరి అయిపోయాడు, ఆరోగ్యం దెబ్బతినది, కొడుకు చనిపోయి ఉన్నాడు. ఈ పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు ఆయనకి బాగా ఒక కుడుబుధంలాగా సహాయం చేశాడు. అయినా ఉండవల్లి అరుణ్ కుమార్ దెబ్బకి వీళ్ళెవరు తట్టుకోలేకపోయారు. రామోజీరావు కేసులు కూడా అలా బిగుసుకున్నాయన్నమాట. రామోజీరావు గారు ఈ భూషాస్వామి చెప్పారు కదా, ఆక్రమించుకుంటామని చెప్పారు రామోజీ యూనివర్సిటీని. రామోజీ తాలూకు ఆస్తుల్ని సీజ్ చేశారు. అంటే వీళ్ళకి ఒక ఏనాడు పేపర్ అంటే ఒక గవర్నమెంట్ ఏం చేస్తుందంటే మినిమం 10 ఎకరాలు ఇస్తుంది. 10 ఎకరాలు ఎంతకి ఇస్తుంది? ఎకరం 1000 రూపాయలకు ఎంతకి ఇస్తుంది?